ఇంతవరకు టెన్త్ ఫెయిల్ అయ్యి రెండు సార్లు ప్రపంచ స్థాయికి నన్ను తీసుకెళ్ళి 700 కోట్ల ప్రజల్లో 200 కోట్ల క్రైస్తవులు, 101 దాదాపు 100 కోట్ల ముస్లింలు, ఇంకా అనేక కోట్ల హైందవులు, 7 రిలీజియస్ లీడర్స్ మీకు తెలుసు, అందరూ పోప్ జాన్ పాల్ మొదలుకొని దలైలామా వరకు మన జగద్గురు స్వామి శంకరాచార్య అంతకంటే పెద్దవులు హైందవుల్లో లేరు, నెహ్రూ గారు మొదలుకొని ఇప్పుడు సోనియా గాంధీ మోదీ వరకు ద్వారకాపేట వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆయన కూడా స్వస్థతకు చారిటీ సిటీకి వచ్చారు 2005లో. ఇక్కడ కూడి ఉన్న ప్రతి నియోజకవర్గ మండల కొంతమంది విలేజ్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నట్టుంది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని చూడగానే మీ గ్రామాభివృద్ధి నాకు కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ మండల అభివృద్ధి నాకు కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ నియోజకవర్గ అభివృద్ధి కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ జిల్లా అభివృద్ధి కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మన రాష్ట్ర అభివృద్ధి కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మన దేశ అభివృద్ధి కనబడుతుంది. ఈ దుష్ట రాజకీయ శక్తులు కుటుంబ కుల అవినీతితో కూడిన రాజకీయ నాయకులు పీసీ మిషన్ను క్యాన్సిల్ చేసి అడిగిన లంచం ఇవ్వలేదని, కొత్త గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఓపెన్ చేస్తారంటే వారు ముందు వారి కంటే ఇంకా దౌర్జన్యంగా అవినీతితో కూడుకొని దోచుకోవడం లక్షల కోట్లు, దాచుకోవడం లక్షల కోట్లు, పంచడం లక్షల కోట్లు ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికంటే ఎక్కువ తెలుసు. టెలివిజన్ ఆన్ చేస్తే వైఎస్ జగన్ రెడ్డి 300 కోట్లు 100 కోట్లు దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వారు విమర్శిస్తారు. నాకైతే తెలీదు. వైసీపీ అయితే బుక్కే ప్రింట్ చేశారు, నా దగ్గర 2 బుక్లు ఉన్నాయి, 376,000 కోట్లు, ఒకటి 300,000 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 376,000 కోట్లు, ఇంకొకటి 600,000 కోట్లు. ఏంటి దోపిడి, ఏంటి దోపిడి? ప్రాణానికి తెగించొచ్చా? చంపుకుంటే చంపుకోండి. నా ప్రాణం ఉన్నంత వరకు నా రాష్ట్ర ప్రజలకు, నా దేశ ప్రజలకు నేను సేవ చేసి తీరుతా. ఇంతవరకు 350,000 కోట్లు తెచ్చి ఇచ్చానని గర్వంతో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, రోషయ్య గారు, నదేండ్ల భాస్కర్ రావు గారు, అనేక మంది ముఖ్యమంత్రులు, 8 ప్రధానమంత్రులు, దేవగౌడ్ గారు, గుజరాల్ గారు, చంద్రశేఖర్ గారు, వాజ్పేయి గారు, మన్మోహన్ గారు, ఇప్పుడు మోదీ గారు ప్రశంసించడం మీరు కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, వచ్చి లైన్లో నిలబడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు. ఇదే కర్నూలు గ్రౌండ్స్లో టీజీ వెంకటేష్లు ఏంటి, పార్థసారథి రెడ్డిలు ఏంటి, వీళ్ళు అలాంటి మేయర్లు ఏంటి, అందరూ లైన్లో క్యూ కట్టి, పాల్గారు మా ఇంటికి ఒక్క నిమిషం రాగలరా అన్న విషయాలు మీరు కళ్ళతో చూశారు. ఒకే రోజు పర్మిషన్ రావడానికి వస్తా, మరలా శాంతి సభలు పెడతా, అది తర్వాత, ముందు ముందు ఈ రాజకీయ కుళ్ళు, ఈ రాజకీయ కుట్ర, ఈ రాజకీయ దోపిడీ, ఈ రాజకీయ అవినీతి ప్రపంచమంతటా తిరిగి అమెరికా వాళ్ళతో యుద్ధం చేసి 56 ముస్లిం కంట్రీస్కి అండగా నిలబడ్డా. డాక్టర్ కేఏ పాల్ స్టాప్డ్ ఖురాన్ బర్నింగ్ అని యూట్యూబ్లో చూడండి, నా బ్లడ్ మండుతుంది. యేసు ప్రభు వారి బ్లడ్ మండింది. ఒక మందిరం లోపలికి వెళ్తే వాళ్ళ అవినీతి చూసి అన్నీ తిరగేసేసి కొరడా తీసుకొని కొట్టారు. ప్రభువే అంత కోపం ఉంటే నాకెంత కోపం ఉంటుంది? మా అమ్మ చనిపోవడానికి ఆల్మోస్ట్ చనిపోవాల్సింది కారణం ఏంటి? నర్సీపట్నంలో ఒక హాస్పిటల్ లేదు, అపోలో హాస్పిటల్లో 6 రోజులున్నా, 6 రోజుల్లో 100 మంది కనీసం రోజుకు 400-500 సెల్ఫీలు ఇచ్చా. స్టాఫ్ కనీసం 100 మందికి బ్లెస్సింగ్స్, సెల్ఫీస్ ఇచ్చా.
ఏంటి అది? పలాస నుంచి, ఒరిస్సా నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, నెల్లూరు నుంచి అపోలో హాస్పిటల్కి రావడం ఏంటి అంటే అక్కడ హాస్పిటల్ లేక, అంటే కనీసం ఒక నియోజకవర్గం కాదు ఒక జిల్లాకైనా ఒక హాస్పిటల్ కట్టని ఈ 30-40 సంవత్సరాల అనుభవం అంటున్న చంద్రబాబు నాయుడు గారికి మరలా ఇంకొక ఆపర్చునిటీ మీరు ఇస్తారా? మానవత్వం ఉన్న ఏ మానవుడు కూడా మరొక ఛాన్స్ ఇవ్వండి అని అడగరు. నీతి నిజాయితీ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా మరొక ఛాన్స్ ఇవ్వండి అని అడగరు. పాల్గారు మీరు వచ్చారు, మిమ్మల్ని దైవంగా నమ్ముకున్నాం, మీరు 100,000 కోట్లు తెచ్చారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని గత 5 సంవత్సరాలు నేను ఆయనకి కాల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆయన నాకు కాల్ చేసేవారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన ఇంటికి కానీ ఆఫీస్కి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళారా ఒక్కసారి? 1995 నుండి 2004 వరకు ఆయన ఎయిర్పోర్ట్లో నన్ను కలవడం మీరు చూశారు, హోటల్లో కలవడం చూశారు, చారిటీ సిటీల్లో కలవడం చూశారు, మీటింగుల్లో కలవడం చూశారు, వెయిట్ గంటల తరబడి వెయిట్ చేయడం చూశారు. ఒక దేశ నాయకుడిగా ఇప్పుడంటే ఆయన ఒక చిన్న ముఖ్యమంత్రి మన పూరు రాష్ట్రానికి ఎంత దుఃఖం పూరు అంటున్నా, 100,000 కోట్ల అప్పైపోయింది మన రాష్ట్రం. వాళ్ళు ఇచ్చిన హామీలు 3.5 లక్షల కోట్లు సంవత్సరానికి, సంవత్సర బడ్జెట్ 1.5 లక్షల కోట్లు, ఎక్కడ నుంచి మరలా 2 లక్షల కోట్లు తీసుకొస్తారు? యూత్ పోతే ఒకసారే ప్రాణం పోద్ది. మిమ్మల్ని చూడగానే, మీరు ఇక్కడ ఉన్నారని తెలియగానే ఎన్ని ఇబ్బందుల్ని నేను ఎదుర్కొని మీ దగ్గరికి వచ్చానో మీకు తెలీదు. దయచేసి మీడియా మిత్రులు రిపోర్ట్ చేయండి, మా బడ్జెట్ డబల్ చేస్తాం, ప్రతి నియోజకవర్గంలో మంచి స్కూల్ హాస్పిటల్ కడతాం, ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో జాయిన్ అయిపోండి. ఒక్కరు కూడా ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో వా గ్రామానికి 1 కోటి రూపాయలు ఇస్తాం. అది నేను ఎక్కడో చెప్పాలి మీకు చెప్తున్నా. నియోజకవర్గానికి 100 కోట్లు చారిటీ బడ్జెట్ చూడండి, మాకు ఎలా డబ్బు వచ్చింది, ఎలా తెచ్చానో అలాగే తెస్తా. ప్లస్ ఇప్పుడు వరల్డ్ బ్యాంకు మానిటరీ ఫండ్ డబ్బులు ఇవ్వట్లేదు ఎవరికి, అప్పులు ఇవ్వట్లే. ఎందుకండి అప్పులు? 2000 హ్యాండ్స్లో 70 కోట్లు ఉంది, 1% 7 లక్షల కోట్లు. తెచ్చి చూపిస్తా, చేసి చూపిస్తా. నేను కట్టిన చారిటీ సిటీ ప్రపంచంలో ఇంకోటి కట్టారా? నేను చేసినట్టు 40 లక్షల వితంతులకు ఏ మానవుడైనా చేశాడా? ఎప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? నేను చేసినట్టు 3,10,000 వితంతు అనాథులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరైనా ఇచ్చారా, ఇస్తారా? నేను చేసినట్టు 750 కోట్ల ప్రజల్లో 300 కోట్ల ప్రజలు ఎప్రిషియేట్ పొందారా? నేను పార్లమెంట్లో ప్రసంగాలు చేసినట్టు ఆదాము మొదలుకొని ఈరోజు వరకు ఏ మానవుడైనా పార్లమెంట్లో ప్రసంగం చేశాడా? పార్లమెంట్లో నన్ను రిసీవ్ చేసుకున్నట్టు ఎయిర్పోర్ట్లో ఏ మానవుడైనా ప్రపంచంలో రిసీవ్ చేసుకున్నారా? ఎందుకు ఆ ఘనత? ప్రతి ఒక్కరూ మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలనే నినాదంతో, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయమనే నినాదంతో, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా. చూసారా, ప్రణబ్ ముఖర్జీ ఒక బ్రాహ్మణ్ అయితే ఇంకొక బ్రాహ్మణ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వాళ్ళు ఏం చేస్తారు? భారతరత్న ఇచ్చుకుంటారు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నవారికి. నా ప్రియ మిత్రుడైన బాలయోగి ఒక దరిద్రుడైన దళిత గ్రామం నుండి పుట్టి దేశానికే ఒక అంబేద్కర్ లాగా ఆదర్శంగా సేవ చేసిన ఆయనకి కనీసం ప్రపోజ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ. ఆయన పేరు మర్చిపోయారు. అంటే నేను ఆయన కొరకు ఫైట్ చేశాను స్పీకర్ చేయడానికని. అంటే నేను చేసిన వాళ్ళు మర్చిపోతారు. ఒక దరిద్రుడైన ఒక ట్రైబల్ పిఎస్ సంగమ 5 మినిస్టర్లు చేసి స్పీకర్ అయి కాంగ్రెస్ లీడర్లుగా ఉండి 40 సంవత్సరాలు సేవ చేసిన ఒక ట్రైబల్ ఆయనకి
కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా 18 పెద్ద పార్టీలు నామినేట్ చేశాయా? అంటే ఏంటి ఈ దేశ పరిస్థితి? ఏంటి ఉన్నవారికే ఉంటుందా? దళితులైతే పట్టించుకోరా? ట్రైబల్స్ అయితే అందుకనే కుల మతాలకు విరుద్ధంగా ఈరోజు కాదు 35 సంవత్సరాల కిందట తల్లిదండ్రులతో ఫైట్ చేసి బీసీలో పుట్టి కాపుగా పుట్టిన దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని చూపించా కుల గజ్జి ఉండకూడదు అని. స్పెషల్ స్టేటస్ అనేది ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు. ఎంత వస్తుంది? కొన్ని వేల కోట్లు వస్తుంది. మన రాష్ట్రానికి ఎంత రావాలి? 2 లక్షల కోట్లు సంవత్సరానికి తేవాలి. 1 లక్ష కోట్లు అవినీతి అయింది ఆపేయాలి, ఇంకొక కొత్తగా 1 లక్ష కోట్లు తీసుకురావాలి. నేను 8 లక్షల కోట్లు తెచ్చాను అధికారం లేకుండా. మినిమం రాష్ట్ర బడ్జెట్ని డబల్ చేసి చూపిస్తా. చాలా ఈజీ వర్క్ నాకు. ఒక్క కుటుంబం అనుకుంటే, ఒక్క కుటుంబం ఫౌండేషన్ అనుకుంటే దానికి సగం ఇస్తారు. తెచ్చాను తేగలను. కనుక స్పెషల్ స్టేటస్ అన్నది రేపు ప్రధానమంత్రి ఎవరవుతారో తెలీదు. మా సేవ్ సెక్యులర్ ఫ్రంట్కే 275 ఉన్నాయి. చూశారు కదా మన కపిల్ సిబ్బల్ గారు, అహ్మద్ పటేల్ గారు రావడం, రాహుల్ గాంధీ గారు నో అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి పొత్తులొద్దు అని చెప్పారు. నేను ఢిల్లీలో ఉంటుండగా వారందరూ నన్ను వచ్చి కలడం మీరు చూశారు. జనవరి 2లో నేను వెళ్ళా. ప్రజాశాంతి పార్టీ ఇప్పుడున్న మీ మేజర్ సర్వే, ఇక్కడున్న పెద్ద ఛానల్ ఒకటి మేజర్ సర్వే చేశారు, 32% అన్నారు. మేము 38% అన్నాం మా సర్వే. 25% వస్తే గెలుపు. ఇప్పుడు 3 ఉన్న పెద్ద పార్టీలు వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, మందేంటి? వైసీపీకి 15% ఉంది ఓట్ బ్యాంక్ ఈరోజు వాళ్ళ సర్వేలో. 18% టీడీపీకి ఉంది, మనకి 32% ఉందని వాళ్ళ ఛానల్స్. మా సర్వేలో 38 ఉంది 78 సీట్లలో. 100 సీట్లు మినిమం గెలిస్తీరుతాం ఏమో కేజ్రీవాల్ గారు లాగా 175లో 170 గెలుస్తామేమో తెలీదు. మార్చి ఎండింగ్ అందుకే అన్నాను, మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ. మీరు అందరూ చూస్తారు, ఎందుకంటే మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. మీరు కూడా విసిగిపోయారు ఇక్కడ మంత్రులకి 1000 కోట్లు ఉండడం, ఒక్కొక్కరు ఎంపీలకి 100 కోట్లు ఇచ్చి కొనుక్కోవడం. ఇంకా జెండాలు మోస్తారా? ఇంకా బానిసలుగా ఉంటారా? ఇంకా అడుక్కు తినే బతుక? మన కృష్ణమాదిగి వచ్చారు, అదే జరిగా అద్దంకి దయాకర్ కృష్ణమాదిగి బెల్లా నాయకు ఏ రోజు అహ్మద్ పటేల్ గారు వాళ్ళు వచ్చారో అదే రోజు రాత్రి 12కి వస్తే అన్నా అన్నా అప్పుడు చెప్పిందే రైట్. నువ్వు ఇప్పటికీ 3000 మంది క్యాండిడేట్స్ కలవడం, 56,700 కోఆర్డినేట్లు రికార్డెడ్గా ఉండడం మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క నియోజకవర్గానికి 8-9 మంది క్యాండిడేట్లు ఉన్నారండి ఇప్పుడు. బట్ వీ హ్యావ్ టు సెలెక్ట్. మేము స్వీప్ చేస్తామండి. డిపాజిట్లు రాని వారు ఎవరంటే 3 లక్షల కోట్లు దోచుకున్నారని టీడీపీ చెప్తున్న వైసీపీ, 6 లక్షల కోట్లు దోచుకున్న పార్టీ వైసీపీ ప్రకారం టీడీపీ. వాళ్ళకి చాలామందికి మన కాంగ్రెస్కి డిపాజిట్లు రావన్నాను కదా, 150 సీట్లలో డిపాజిట్లు రాలే. మేము బడుగు బలహీన వర్గాల పార్టీ 90%. కమ్మా రెడ్డి కాపు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. నీతి పరులు అందరూ మాతో ఉంటారు, అవినీతి పరులు వాళ్ళతో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.